నమస్తే వెల్కమ్ టు శుభమస్తు ది పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మల్లోకి మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటే ఆనందంగా ఉండగలుగుతాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించటం వలన తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రాసిక జెమ్స్ వారు రత్నాలు ధరించటం వలన మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతకరత్న సందేహాలపై రాసిక జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రోజమాలజిస్ట్ భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజులు లైఫ్ కోచ్ లక్షల మందికి సలహాదారు ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్ రత్న శాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్టోజమాలజిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజాగారు సాక్షి స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్తే రచకారు జీవితంలో రకరకాల కష్టాలు అనేవి ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉంటాం అంటే రత్నాలు ధరించడం వల్ల వాళ్ళ కష్టాలు అనేవి తొలగిపోతాయి అంటారు ప్రేక్షకులందరికీ ఎంఎం హృదయపూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ జన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ టు ఆల్ మేడం వాళ్ళు అడిగిన ప్రశ్న జీవితంలో రకరకాల కష్టాలు ఉంటాయి ఆ నుంచి బయటికి రావచ్చా రత్నాల ద్వారా అని చెప్పి మేము ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచానికి కష్టాలు నిలయము అంటారు సమస్యలు నిలయము అంటారు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది ఇక్కడ కొంతమంది పెళ్లి పరంగా బాధపడుతున్నారు పెళ్ళి లేదని చెప్పి కొంతమంది పెళ్లి అయిన తర్వాత బాధపడుతున్నారు ఎప్పుడు విడిపోతామని చెప్పి హ్యాపీగా లేదు కదా అని చెప్పి కొంతమంది కలిసి ఉన్నా కూడా బాధపడుతున్నారు ఉద్యోగపరంగా కొంతమంది సమస్య ఉంది జాబ్ రావడం లేదు కొంతమంది జాబ్ వచ్చింది కానీ ఆ జాబ్లో స్టెబిలిటీ లేదని కొంతమంది బాధపడతారు ఇస్తున్నది బాధపడతారు కొంతమంది ప్రమోషన్ అనేది బాధపడతారు కొంతమంది వ్యాపారపరంగా సమస్య నుంచి బాధపడతారు కొంతమంది ఆరోగ్యపరంగా కొంతమంది మాస మానసిక పరంగా కొంతమంది పిల్లల పరంగా అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఏదో కష్టాల నుండి బాధపడుతున్నాడు ఏదో కష్టాల వెనక ఉన్నాయి బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఒకటే అర్థం చేసుకోవాలి మేము బర్త్ ఒకటే బై ఛాన్స్ ఏదో పుట్టగా అయిపోయింది బై ఛాన్స్ వచ్చేసామని చెప్పి మిగతా అంతా బై చాయిస్ మా చేతిలో ఉంది అర్థం ఏంటి బై చాయిస్ అనేసరికి మేము మేము ఎంచుకోవచ్చు నాకు ఎలాంటి జీవితం కావాలని చెప్పి అది నా చేతిలో ఉంటుంది ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ నా జీవితం నేను మార్చుకోవాలి ఏదో కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడడం అనే కాదు ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక క్లయింట్ యుఎస్ నుంచి అంటే టెలిఫోనిక్ అపాయింట్మెంట్ మాట్లాడుతుంటే ఆయన బీటెక్ ఎంఎస్ చేసి ఫ్రమ్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాడు అమెరికాలో చాలా బాధపడుతున్నాడు నేను ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నాను నాకు ఇక్కడ హ్యాపీనెస్ లేవు అని చెప్పి నేను ఆయనకి ఒకటే చెప్పాను నీ లైఫ్ కోసము లక్షలా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు నేను బీటెక్ ఎంఎస్ అక్కడ అమెరికా వెళ్ళి సెటిల్ సెటిల్ అయిపోవాలని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఉన్నారు కదా బయటకు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కదా యువకులు వస్తారు సార్ బీటెక్ అయిపోయింది ఎంఎస్ కోసం బయటికి వెళ్ళాలి సార్ అన్ని అన్ని చదువు అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోవాలి ఫారెన్ అని చెప్పి ఆయన చెప్తుంటే సార్ చెప్పింది కరెక్టే ఎంతమంది లక్షలాది మంది నా లైఫ్ చూస్తున్నారు కానీ ఇక్కడ నాకు హ్యాపీనెస్ లేవు సార్ మానసిక పరంగా నాకు చాలా సమస్య ఉంది స్ట్రెస్ ఉంది నాకు చాలా బాధగా ఉంది నేను మార్నింగ్ లేస్తే నుంచి బాగా ఏడుస్తు ఉంటాను ఎప్పుడు నా ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి అలా అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు చెప్పాను గ్రహబలం అంటారు గ్రహాల స్థితి బాగా లేకపోతే ఆ సమయంలో అలా అనిపిస్తుంది అని చెప్పి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో కష్టం వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అబ్స్టకల్స్ అంటారు ఫుల్ ఆఫ్ హైడల్స్ బిఏ రన్నర్ అంటే మేము రన్నర్గా మేము ఎదుర్కొని ఎదుర్కొని ముందుకు రావాలి అది మన చేతిలో అని చెప్పి ఇంత చెప్పాను కదా ఈ ప్రపంచానికి కష్టాలు నిలయము సమస్య నిలయ నిలయము అంటారు ఈ నిలయం నుంచి అంటే ఈ నిలయంలో కష్టాలు ఉన్నాయి ఆ కష్టాల నుంచి బయటకు పడేదానికి ఒక పరి పరిష్కారమేమో ఏమో ఎదుకోవాలి అంటే అప్పుడే మేము ముందుకు రాగలుగుతాము ఎప్పుడైతే మేము ఆ పరిష్కారం చేసుకోలేము లైఫ్ అలాగే ఉంటుంది చెప్తారా కదా మనిషి నా కష్టాలు ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే మేము సెటిల్ అవుతామా మేము ముందుకు రావాలంటే పరిహారం మేము ఎదుర్కోవాలి అప్పుడు మేము దానికి చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము అన్ని దాంట్లో ఇది ఒకటి ఈ విద్య ఉంది కదా ఈ విద్య మీకు తెలియజేస్తుంది నీ జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఈ సమాస జీవితంలో ఎందుకు ఉంది ఎన్ని రోజులు ఉంటుంది నీ జీవితం నేను ఏ విధంగా మార్చుకోవచ్చు నువ్వు విజయం పొందాలంటే నువ్వు ఏం చేస్తే బాగా పడతావు నువ్వు ఎలా హ్యాపీగా ముందుకు రాగలుగుతావు అది మన చేతలా ఉంది అది వదిలేసి ఏదో అదృష్టము బై ఛాన్స్ పుట్టే అని చెప్పిన పుట్టగా బై ఛాన్స్ ఒకటే అండి వచ్చామంటే బై ఛాన్స్ వచ్చేసాము కానీ మేము తర్వాత బై చాయిస్ వల్ల మా లైఫ్ మార్చుకోవాలి మా ప్రపంచాన్ని నడిపించే వాళ్ళందరూ వన్సపాట్ అంటారు కదా అంత పేదరికం ఇంట్లో పుట్టిన వాళ్ళు అంత రాజులయ్యారు పుట్టగా ఎవరు శ్రీమంతులుగా చక్కగా రాసుకొని కోట్లు కూడా తీసుకొని రారు ఏమో చెప్తారా కదా ఒక సామెత ఉంది చీకటిలో నక్షత్ర నక్షత్రాలు మెరస్తాయంట అంటే చిన్న చిన్న ఇంటి నుంచి అంటే పేద నుంచి చిన్న వాళ్ళు బయటికి అంటే అన్ని మంచి పనులు నడిపిస్తున్నారు దేశాన్ని నడిపిస్తున్నారు ఆ విధంగా మనము కూడా మన ఆలోచన మారాలి మా థాట్స్ మారాలి ఈ కష్టం నా లైఫ్లో నేను మార్చుకోవాలి నేను ముందుకు రావాలని చెప్పి అలాంటి వాళ్ళకి విద్య ఒక మంచి వెలుగు రూపంలో ఏదైతే మీరు చీకట్లు అనుకోండి చీకట్లో ఏమైనా కనపడుతుందా మనిషికి కష్టాలు కష్టాలు అనేసరికి చీకటి లాంటివి అండి ఏం కనపడదా సమయంలో అప్పుడు చాలా విసుకుపోతాము ఏంటి జీవితము ఎందుకు బతకడము నా కర్మ ఎంతేనా నా లైఫ్ ఇంతేనా నా అదృష్టం ఇంతేనా అని చెప్పి మనిషి అనుకుంటాడు చాలా తప్పు మా లైఫ్కు మేము మార్చుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు నంబర్ సెకండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఒకటే లక్ష్యము నేను విజయం పొందాలి సృష్టికర్త పంపించిన వాడు నువ్వు వెళ్ళి విజయం పొందని పంపించాడు వచ్చిన మనిషి నా లక్ష్యము నేను విజయం పొందని వచ్చాడు కానీ పంపించినవాడు విజయం పొందు వచ్చిన వాడు లక్ష్యం విజయం పొందాలి కానీ విఫలం ఎందుకు అది మేము తెలుసుకోవాలి దానికోసమే ఇలాంటి విద్యలు నేను ఎప్పుడు చెప్తున్నా ఒక మాట ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య ఈ విద్య ద్వారా తెలుసుకోవచ్చు నీ ఆలోచన శక్తి ఏంటి నీ నైపుణ్యాలు ఏంటి నువ్వేం చేస్తే బాగా పడతావు నీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు నీ లైఫ్ ఎలా నువ్వు డిజైన్ చేసుకోవచ్చు నువ్వు బై చాయిస్ నీ లైఫ్ ఎలా మార్చుకోవచ్చు మన చేతలా ఉంది మేము ప్రయత్నాలు చేయని ముందుకు రావాలి ఒకవేళ అనుకోండి గ్రహాలు బాగా అనుకోండి నేను చెప్పాను కదా మనిషి కాల్ చేశాడు అమెరికా అని చెప్పి అంటే ఆయన సమయం చేసే జాబ్ చేస్తున్నా లైఫ్లో హ్యాపీ అయినస్ అని చెప్పి గ్రహ బలం తగ్గిపోతే అక్కడ అలా అనిపిస్తుంది ఎందుకు జీవితం ఈ డబ్బు ఎందుకు ఈ స్థానం ఎందుకు నేను ఎక్కడికైనా ఉండడం ఎందుకు అని అలా అనిపిస్తుంది కానీ ఆ గ్రహాల బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు జీవితంకి మేము మార్చుకునే దానికి మా చేతిలో ఉంటుంది మా చేతిలో ఉంది కదా ఒకవేళ ఆ గ్రహస్థితి బాగలేదు సమస్య ఎందుకు చెప్పినా కదా ఏదో ఒక కష్టాలండి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో సమస్యలు ఉన్నారు ఒక కార్పొరేటర్కి ఎమ్మెల్యే కోరిక ఉంది ఆయన బాధపడుతున్నాడు ఒక ఎమ్మెల్యేకి నేను మినిస్టర్ అవ్వాలని కోరిక ఉంది ఆయన బాధపడుతున్నాడు ఒక మినిస్టర్కి నేను సీఎం అవ్వాలని చెప్పి ఒక సీఎం ఇంకా పెద్ద మినిస్టర్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక సెక్టర్లో అండి ఒక జాబ్ చేసేవాడు నాకు మంచి జాబ్ రావాలని కొంతమంది బాధపడు కొంతమంది జాబ్ నుంచి నాకు ప్రమోషన్ రావాలి నాకు మంచి శాలరీ రావాలి నాకు స్టెబిలిటీ ఉండాలి ఇంకా నేను ఉన్నత స్థానం వెళ్ళాలి అంటే మనిషి ఏదో ఒక దీంట్లో ఇరుక్కున్నాడు ఆయనకు ఆశ ఉంది నేను ముందుకు రావాలని చెప్పి కానీ మంచిది ఆశ కానీ ఆశ నుంచి మేము నిరాశ అవ్వకూడదు మేము బాధపడి మేము నా జీవితం ఇంతేనా మేము అనుకోకూడదు బై ఇంత చెప్పాను కదా బై చాయిస్ అనేసరికి మా జీవితం మార్చుకోవచ్చు మేము డిజైన్ చేసుకోవచ్చు ఆ డిజైన్ కోసమే ఈ విద్య మీకు చెప్పగలుగుతుంది ఎలాంటి మార్గం మీరు ఎంచుకుంటే లైఫ్లో మీరు విజయం పొంది లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు ప్రేక్షకులు ఇంత చెప్పే అర్థం ఏంటి మీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా ఏదైనా మీ థాట్స్ ఉంటాయి మైండ్లో నేను ముందుకు రావాలని చెప్పి అలాంటి వాళ్ళకి ఈ విద్య ఒక మంచి మార్గం చూపిస్తుంది ఒకవేళ గ్రహాలు అనుకోండి ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము జీవితం నిండగా హడల్స్ అఫ్టల్స్ కష్టాలు ఉన్నాయండి దాన్ని జంప్ చేసుకొని ముందుకు వచ్చేవాడే మంచి విజయం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు చూద్దాం కాల్ తీసుకుంటాం మళ్ళీ వాళ్ళు కూడా మంచి మార్గం చూపిస్తాం ఓకే కాల్ ఉన్నారు పోతిరెడ్డి గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేశారు పోతిరెడ్డి గారు రజా గారితో మాట్లాడండి పోతిరెడ్డి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో పోతిరెడ్డి గారు రజా మాట్లాడండి ఓకే ఓకే కొంతమంది ఏ పని మొదలు పెట్టినా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు అసలు సమాజంలో తొంభై శాతంకి విఫలంకి ముఖ్యమైన కారణం వచ్చి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ తప్పుగా ఎంచుకుంటాము తొంభై శాతము మా సమాజంలో విఫలము ఫెయిల్యూర్ అంటే దాని కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ ఒకటి చేయాలి ఒకటి చేస్తారు రిజల్ట్ విఫలం ఫెయిల్యూర్ అయిపోతారు అందుకని ఈ విద్య చెబుతుంది నీలో ఉండే నైపుణ్యాలు ఏంటి నువ్వు ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఎలా ముందుకు రాగలుగుతావు ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరికి కాపీ చేయకండి ఒకరికి చూసి ఇంప్రెస్ అయ్యి అని కానీ నేను కూడా అలా చేయని చెప్పి అనుకొని చేస్తే జరిగే పని కాదు ఎందుకంటే భగదుడు ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యం ఇచ్చాడు ఆ నైపుణ్యాల ద్వారా మీరు మీ నైపుణ్యాన్ని తెలుసుకొని తర్వాత మీరు దాన్ని పాటిస్తే తప్పకుండా మీరు విజయముందు లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు కాలర్ ఉన్నారు గోవిందరెడ్డి గారు సత్యసాయి జిల్లా నుంచి కాల్ చేశారు గోవిందరెడ్డి గారు రజాగారితో గారితో మాట్లాడండి

ఈయన ఏజ్ ఇంకా సిక్స్ ఇయర్స్ కదా చిన్నోడు పుట్టినరోజు మంగళవారం జన్మించాడు స్వాతి నక్షత్రం తులారాశిలో ఆరోగ్యం బాగలేదండి ఈయన జాతకం పట్టి చూసుకుంటే మేష లగ్నం లగ్నాధిపతి అష్టం లో అంటే అష్టం అనేసరికి సక్షేత్రం ఓనో ఉన్నాడు కానీ అలాంగ్ విత్ ద శాట్రన్ శనితో కలిసాడు కలీదోషము అంటారు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఆరోగ్యపరంగా సమస్య అంటారు పుట్టినప్పుడు నుంచి గ్రాస్ పవర్ తగ్గిపోవడము సరిగా అర్థం చేసుకోలేకపోవడము మాటలు తడపడము ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోవడము నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము ఈ సమస్య ఉంటుంది అంటే ఏ చిన్న ఉన్నా కూడాను పుట్టినప్పటి నుంచి కొంచెం ఆరోగ్యపరంగా చెప్పినా కదా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి బ్లడ్ రిలేటెడ్ సమస్య రావడము ఈ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల దాని పరిణామం చేసి ఎవరీ వీక్ హాస్పిటల్ వెళ్ళడము హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఇలాంటి సమస్య అంటారు మనిషికి కూడా ఎదగలేకపోవడం అంటారు కానీ ఏమంటే పశ్చిమాంధపతి రవి కూడా రాహుతో రవి గ్రహానికి ఆరోగ్య కారకుడు అంటారు రవి స్థితి బాగలేకపోతే అక్కడ కొంచెం హెల్త్ పరంగా సమస్య రావడం చెప్పిన కదా కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి డిస్టబెన్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు నంబర్ సెకండ్ వచ్చేసి జాతకం బట్టి చూసుకుంటే గురువు గృహం కూడా బాగలేదు గురువు అనేసరికి విద్యా కారణం చదువులు ముందుకు రావాలి జ్ఞానం రావాలి మనిషికి ముందుకు రావాలంటే గురువు బలం కూడా ఉండాలి ఈ అబ్బాజాతకం చూస్తే గురువు కూడా వీక్ అయిపోయాడు ఒకవైపు నుండి రవి గ్రహం వీక్ అయ్యాడు ఆరోగ్యపరంగా సమస్య చూపిస్తుంది నమ్మ సెకండ్ వచ్చేసి గురువు వీక్ అవ్వడం వల్ల విద్యా పరంగా సమస్య రావడము ఇంకా చిన్నగా దానికి మార్చుకోవాలి బలం పెంచుకోవాలి ఈ కష్టాలు ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు ఆరు వరకు ఉంటాయి కానీ దానికి బలం పెంచుకుంటే తప్పకుండా ఆయన సెటిల్ అయ్యి లైఫ్లో హ్యాపీగా ఒక మంచి ఆరోగ్యంగా ముందుకు వస్తాడు దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుషారాగా ఎల్లో సఫైర్ ఒక త్రీ క్యారెట్ దాంతో పాటు కెంపు రూబీ అంటారు త్రీ క్యారెట్ ఈ రెండు కలిపి కలిగి పెడితే లైఫ్లో హ్యాపీగా ఆరోగ్యం బాగుంటుంది లైఫ్లో హ్యాపీగా ఉంటారు విష్ ఆల్ బెస్ట్ దాపేస్తారు కాల్ చేశారు పుట్టినప్పుడు హెల్త్ పరంగా సమస్య చూపిస్తుంది అష్టంలో శని కుజ కలి దోషము అంటారు రవి రాహు కలిశాడు హెల్త్ పరంగా సమస్య అంటారు జీవితం ఇలాగైనా అనుకుంటే అవ్వదు బై చాయిస్ మేము మార్చుకోవాలి గ్రహాలు బాగా లేకపోతే ఇలాంటి సమస్య గ్రహాలు బాగా లేకపోతే ఆరోగ్యపరంగా సమస్య గ్రహాలు బాగా లేకపోతే అర్థం అవ్వకపోవడం అర్థం చేసుకోలేకపోవడం ఇది ఏంటి ఎలా గ్రాస్పింగ్ పవర్ మనిషికి వీక్ అయిపోతుంది ఆ సమస్య ఉంటుంది ఈ గ్రహాలకు బలం పెంచుకుంటే తప్పకుండా దాని నుంచి బయటకు వచ్చేస్తారు ఇంత చెప్పానా కదా పుట్టుగా బై ఛాన్స్ ఒకటే అండి మిగతా అంతా బై చాయిసే మేము ఎంచుకోవాలి నాకు ఎలాంటి జీవితం కావాలి నేను ఎలా ముందుకు అది మన చేతిలా ఉంది మన చేతిలో ఉంది కాబట్టి మేము చేంజ్ చేసుకోవాలి దానికోసం ఈ విద్య హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ వరకు సపోర్ట్గా ఉండదు కాలర్ ఉన్నారు మనీ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు మనీ గారు ప్రజా మాట్లాడండి నమస్తే అండి నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ ఎవరి గురించి అమ్మా మా బాబు కోసం అండి డేట్ ఆఫ్ చెప్పండి అమ్మా చెప్పండి గుడ్ మార్నింగ్ మా బాబు కోసం అండి మా బాబు పేరు రామ్ అండి డేటా బుక్ డేటా బుక్ చెప్తే పదకొండు ఓకే పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అండి సమయం సమయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు అండి ఎక్కడ పుట్టారు ఎక్కడండి విశాఖపట్నం అండి ఉదయం కదా ఉదయం అండి వైజాగ్లో పుట్టారు బాబు ఆయన పుట్టిన రోజు వచ్చేసి శుక్రవారము ఆ రోజుల నక్షత్రం మిథున రాశి పెళ్లి పరంగా సమస్య జాబ్ పరంగా సమస్య చూపిస్తుంది పెళ్లి సమస్య పెళ్లి సమస్య కూడా ఉంది ప్లస్ జాబ్ పరంగా సమస్య చూపిస్తుంది అవును చెప్పండి అదేంటి పెళ్లి సమస్య అండి పెళ్లి ఎప్పుడు చేయాలో ఏటానండి తప్పకుండా అమ్మా తప్పకుండా అమ్మా బాబు పుట్టాడు శుక్రవారం జన్మించాడు ఆరుద నక్షత్రం మిథున రాశిని జన్మించాడు లగ్నం చూసుకుంటే వృచ్చిగా లగ్నము లగ్నాధిపతి జాతకంలో నీచంలో పడ్డాడు కర్కాటక రాశిలో శని దృష్టి ఉంది కాబట్టి కలి దోషము అంటారు కొంచెం అంటే దృష్టి దోషము అంటారు అంటే శని కుజ చూ చూడడం వల్ల కొంచెం ఆటంకాలు ఎక్కువ అంటారు జాబ్ చేస్తున్నారు కానీ బీటెక్ చేశాడు లైఫ్లో సెటిల్మెంట్ లేదు టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది బాబులో చాలా మంచి నైపుణ్యాలు కష్టపడేత్వం ఉంది హార్డ్ వర్కర్ తెలివి ఉంది హెల్పింగ్ ఇచ్చారు నిర్వహించే మనిషి అంటారు చాలా మంచి మనసు అంటారు ఇలాంటి జాతకంలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి కానీ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ మానసిక ఒత్తిడి ఒక రకమైన ఆందోళన ఒక రకమైన బాధ మూడ్ సివింగ్ చాలా కన్ఫ్యూజను నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము డైలామా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అన్నీ చేస్తారు కానీ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా నా వల్ల లేదా ఇలాంటి ఎక్కువ ఊహించుకోవడం చాలా బాధ ఎక్కువ టెన్షన్ పెడతాడు ఎందుకంటే జాతకం బట్టి చూసుకుంటే దశమాధపతి అయిన రవి స్థితి బాగలేదు కొంచెం కాన్ఫిడెన్స్ కిందకుపోయింది సంకల్ప బలం కిందికి పోవడం అంటారు నంబర్ సెకండ్ చూసుకుంటే సెకండ్ అండ్ పంచమాధపతి అయిన గురువు కూడా జాతకంలో వీక్ ఉన్నాడు గురువు వీక్ అవ్వడం వల్ల కొంచెం అభివృద్ధి ఆగిపోవడము డెవలప్మెంట్ ఆగిపోవడము ముందుకు రాలేకపోవడము పెళ్లి పరంగా సమస్య అంటారు కానీ పెళ్ళి ఎప్పుడు చేయమని అడిగారు ప్రశ్న పెళ్లి పరంగా చూసుకుంటే పెళ్ళి రెండు వేల ఇరవై మూడు అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత పెళ్ళికి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి కానీ ఆటంకాలు ఎదురవుతాయి ఆటంకాలు అయినసరికి కరెక్ట్గా మ్యాచ్ మీరు పెళ్లి చేసే ముందు కంపాటిబుల్ మ్యాచింగ్ చూసి తర్వాత ముందుకు రావాలి సప్తమాధపతి శుక్రుడు మకర రాశీలు కర్కటక రాశీలు చంద్రుడుగా అది కుజాగా పట్టి దృశ్యున్నిగా పట్టి పెళ్లి పరంగా సమస్య అంటారు చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఇందుకు చెప్పాను కదా మీరు డిజైన్ చేసుకోవాలి డిజైన్ తర్వాత మ్యాచ్ మ్యాచ్న తర్వాత మీరు ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు పెళ్లింగ్ కోసము నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయండి మాస్ తర్వాత ట్రై చేయండి తప్పకుండా విఫలం వస్తుంది అంటే ఖచ్చితంగా విజయం పొంది లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు ఆ ఫలం మీకు అబ్బాయి దొరుకుతుంది కానీ ఇది చేసే ముందు ఒక సక్సెస్ కోసము కాన్ఫిడెన్స్ కోసము విస్తృతం కోసము హ్యాపీనెస్ కోసం ఈ అబ్బాయి కోసము తెలుగులో కనక పుష్ప రాగం ఎల్లో సఫైర్ అంటారు దాంతో పాటు కెంపు రూబీ అంటారు తల ఫోర్ ఫోర్ క్యారెట్ ఈ రెండు రెండు రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందు వస్తారు విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా ఓకేనండి రజా గారు కాలర్ ఉన్నారు హారిక గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు హారిక గారు రజా మాట్లాడండి హలో అమ్మా హారిక గారు గుడ్ మార్నింగ్ నమస్తే అండి రజా గారు నమస్తే అమ్మా చెప్పమ్మా సార్ నేను బేసిక్ విజయవాడ మాది అమ్మ వాళ్ళది ఆ టైంలో మీకు విజయవాడ పెట్టిన కొత్తలో నేను సాక్షిలో చూసే వచ్చానండి హారిక నా పేరు హలో చెప్పమ్ చెప్పండి అప్పుడు అప్పుడు నా మ్యారేజ్ డిలే పోయిందని మీ నాన్నగారు నేను వచ్చాము సార్ అక్కడికి ఓకే యాక్చువల్గా నాకు థర్టీ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది మేము ఎయిట్ లో ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అట్లా కలిసాం మిమ్మల్ని అక్కడ అయితే మ్యారేజ్ డిలే అయిపోయింది నేను టెన్షన్ పడిపోయి డిప్రెషన్ కూడా అయిపోయాను ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడిపోయారు ఆ టైం లో ఆ టైం లో మిమ్మల్ని కలిసాం సార్ నన్ను కౌన్సిల్ చేశారు స్టోన్స్ ఇచ్చారు ఏమో దేని పలమో మేము మాట పలమో తెలీదు స్టోన్స్ తెలియదు ఆ నెక్స్ట్ టూ మంత్స్ లోనే నాకు మ్యాచెస్ మ్యాచెస్ రావడం దట్టు మంచి మ్యాచ్ రావడం మంచిగా సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ అంతా మంచిగా ఉంది నెల్లూరులో సెటిల్ అయ్యాము చాలా చాలా థ్యాంక్స్ సార్ సాక్షిలో కూడా మీరు మానేసినట్టున్నారు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు మేము రెగ్యులర్ చూస్తాం సాక్షి ఇప్పుడు సడన్ గా కనిపించేసరికి దట్టు మ్యారేజ్ విషయం మాట్లాడేసరికి కళ్ళు నీళ్ళు తిరిగిపోయినాయి నాకు అది నా రూట్స్ నా హ్యాపీనెస్ కి రూట్స్ గుర్తొచ్చాయి ఆ టైమ్ లో ఇట్లా కలిసాం కదా అని యాక్చువల్ మై నుంచి వెళ్ళిపోయి నేను మిమ్మల్ని కలిసిన విషయం ఇలా సాక్షి చూసేసరికి నాకు మళ్ళీ కళ్ళు నీళ్ళు చాలా చాలా థ్యాంక్స్ మిమ్మల్ని తప్పకుండా మళ్ళీ కలవాలి సార్ ధన్యవాదాలు అమ్మా మీరు గాడ్ బ్లెస్ బీ హ్యాపీ ఆల్వేస్ మీరు ఎప్పుడు సంతోషం అలాగే ఉండాలని చెప్పి నేను నా ఆశీస్సులు మీద ఎప్పుడు ఉంటే నేను మంచిగా ఉండాలని భావిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆమె కాల్ చేయడము వచ్చి కలిసామని చెప్పి అంటే మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయండి కొంతమంది ఇంత చెప్పినా కదా బాధపడిపోయి జీవితం ఎంతేనా అనుకొని బై ఛాన్స్ అనుకుంటారు ఏదో అదృష్టం ఎంతేనా జీవితం ఏదైనా అనుకుంటారు అది తప్పు దానికి మేము మార్చుకోవచ్చు గ్రహాల స్థితి బాగా లేకపోతే ప్రతి ఒక్క అంశం లేవండి కొంచెం డిలే అవ్వడం కానీ ఆటంకాలు రావడం ఉంటుంది ఇది చెప్పినా కదా ఈ కష్ట ఈ ప్రపంచానికి సమ్మాసే నిలయం అంటారు కష్టాలు నిలయం అంటారు ఇక్కడ ఒకరి ఒక సమస్య ఉంది కొంతమందికి పెళ్ళి లేదని బాధపడతారు కొంతమంది పెళ్ళి అనేది బాధపడతారు టెన్షన్లో ఉంటారు ఏదో సమస్య ఉంది కానీ ఆ సమయం బయటపడేదానికి ఈ విద్య మంచి రూపం అంటే మంచి దీపం ద్వారా వాళ్ళకి ఒక మంచి వెలుగు చూపిస్తుంది వాళ్ళకి వెలుగు చూపిస్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో ఇది పార్టీ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు అంటే ఏంటి మ్యాజిక్ లేదు ఏది మిరాకల్ లేదు ఈ గ్రహాల స్థితి బాగా లేకపోతే మంచి విద్య ద్వారా వాళ్ళకి మంచి మార్గం చూపించవచ్చు ఎందుకు ఒక కాల్ చేశారు అబ్బాయి కోసము పెళ్ళి ఎప్పుడు చేయాలి డిల్ అవుతుందని చెప్పి ఆ పెళ్ళి చేసే ముందు ఒక్కసారి వాళ్ళు అవన్నీ పార్టీసీ చేస్తే ఎలాంటి ఇబ్బంది రాదు ఎంతోమంది పెళ్లి ద్వారా బాధపడము విడిపోవడం కష్టాలు ఉంటాయి నేను చెప్తారా కదా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ జరిగే పోయే వరకు వెయిట్ చేసే ముందు ఫస్ట్ మేము ప్రివెన్షన్ తీసుకుంటే పెళ్లి చేసే ముందు ఒకసారి కంపాటిబుల్ మ్యాచింగ్ ఇది కలుస్తా లేదా తెలుసుకోవచ్చు కదా అంటే ఈ విద్య ఎంటర్టైన్మెంట్ ఒకసారి ఏంటి ప్రేక్షకులు మీ ఇంటెన్షన్ ఇది స్టార్ట్ చేయాలి ఇది నేను చేయాలి మీ మైండ్ అనుకుంటారు కానీ విద్య చెప్తుంది ఇది ఎలా ఉండిపోతుంది వాట్ ఇస్ ద ఎండ్ అది ఎండ్ ఎలా ఉండిపోతుంది మీరు ఏ విధంగా ఎండ్ అవుతారు అది తెలుసుకోవచ్చు అంటే మా ఒక ఇంటెన్షన్ మేము స్టార్ట్ చేయాలనుకుంటాం ఏదో ఒకటి వ్యాపారం కావచ్చు జాపరంగా కావచ్చు జర్నీ కావచ్చు పెళ్ళి కావచ్చు ఏదో ఒక అంశంలో నేను ఇది స్టార్ట్ చేయాలనుకుంటాం కానీ విద్య మీకు ఎండ్ చూపిస్తుంది మీరు ఎలా ఉండగల అది విద్య శక్తి ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అసలు మనిషి వ్యక్తిత్వం ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన నైపుణ్యాలు ఏంటి ఏం చేస్తే బాగుంటాడు ఎలా ముందుకు రాగలుగుతాడు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి నుంచి ఎలా బయటికి రావచ్చు ఆరోగ్యం ఏ విధంగా సట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి కూడా తెలుసుకొని దానికి మేము పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాహుల్ హారిక గారు కాల్ చేసి చెప్పారు కాబట్టి చాలా ధన్యవాదాలు అమ్మా మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఈ హ్యాపీ నుంచి మనస్ఫూర్తిగా నేను మీకు ఆశీర్సులు అండ్ మీకు మంచి దేవుడి దగ్గర కోరిక అంటే దేవుడి దగ్గర మంచి ప్రేరణ కూడా చేస్తున్నానమ్మా మీరు హ్యాపీ నుంచి కాలర్ ఉన్నారు స్వాతి జగ్గైపేట నుంచి కాల్ చేశారు స్వాతి గారు రజాగాతో మాట్లాడండి అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా స్వాతి గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అమ్మా ఎవరి గురించి అమ్మా జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నా అండి కొంచెం ఉద్యోగం విషయంలో పెళ్లి విషయంలో చూడాలి ఎలా ఉందో

స్వాతి నక్షత్రం తులారాశిలో సింహలగ్నము ఇంకా చదువులో ఉన్నారు లెవెన్త్ లో ఉన్నారా మీరు ఒక నిమిషం అమ్మ జూన్ ట్వంటీ రెండు వేల నాలుగు ఎస్ డిగ్రీ చేస్తారు జాతకం పట్టి చూసుకుంటే టీచింగ్ ఫీల్డ్ చూపిస్తుంది అమ్మ టీచింగ్ ఫీల్డ్ విద్యా రంగంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి మీ సింహ లగ్నం లగ్నంలో గురువు ప్రభావం ఉంది పంచమాధపతి గురువు లగ్నం ఉన్నాడు కాబట్టి తప్పకుండా విద్యారంగంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి లగనాధిపతి లాభం రవి ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా ఉందమ్మా అది కూడా గవర్నమెంట్ జాబు విద్యారంగంలో మంచి టీచర్గా ముందుకు వచ్చే అవకాశాలు జాతకంలో ఎక్కువ చూపిస్తున్నాయి కానీ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ చూసుకుంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది మానసిక ఒత్తిడి మెంటల్ స్ట్రెస్ ఒక రకమైన ఆందోళన బాధ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ఆరోగ్యపరంగా చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం అంటారు కొంచెం గైనాకలిజీ ఇన్ఫెక్షన్స్ నడంపైన ఉండదు కడుపు అంటే సమస్య ఉంటుంది కాబట్టి అతను చూపిస్తుంది కానీ లగ్నాధిపతికి బలం పెంచుకోవాలి నెంబర్ సెకండ్ చూసుకుంటే చంద్రుడు కూడా వీక్ ఉన్నాడు చంద్రబానికి దృష్టి చంద్రగ్రహం అనేసరికి మనోకారక మా మైండ్ నడిపించేవాడు కొంచెం మూడ్ స్విమింగ్స్ ఎక్కువ కన్ఫ్యూజన్స్ అద్దా ఇద్దా ఇలా చేద్దాం అలా చేద్దాం చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు నేనేం సరిగా తీసుకోలేకపోవడము కాన్సంట్రేషన్ తగ్గిపోవడము ఎక్కువ టెన్షన్ తీసుకోవడము ఈ సమస్య అంటారు కానీ మీరు చంద్రగ్రహణానికి కూడా బలం పెంచుకోవాలి మీరు చెప్పిన ప్రశ్న అడిగిన ప్రశ్న ఒకటి జాబ్ పరంగా టీచింగ్ ఫీల్డ్ మీకు సుట్టేబుల్లో అదే రంగంలో మీరు మీరు ట్రై చేయండి ముందుకు రాగల మంచి టీచర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపించాయి టీచర్ టీచింగ్ ఫీల్డ్ అనేసరికి లెక్చరర్ కూడా ముందుకు రావచ్చు లగ్నంలో గురువుగా పట్టి తప్పకుండా మంచి ఉన్నత చదువు మీరు పొంది ఒక మంచి లెక్చరర్గా ఇంకా ముందు కూడా వెళ్ళచ్చు మీరు సో ఆ విధ జత చూపిస్తుంది నెంబర్ సెకండ్ చూసుకుంటే పెళ్లి పరంగా చూసుకుంటే కుదిరిచిన పెళ్ళి అంటారు మ్యారేజ్ విషయం అనేసరికి నాలుగు ప్రశ్నలు ఉంటాయి అసలు పెళ్లి ఉందా లేదా ఉంటే ఎలాంటి పెళ్లి కుదిరించినా ప్రేమ వివాహమా లేక ఉన్నా ఎప్పుడు జరుగుతుంది ఎలా ఏ ఇయర్ జరుగుతుంది అని ఒక ప్రశ్న ఉంటది తర్వా తర్వాత ఎలా చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా ఆ ప్రశ్నలు చూసుకుంటే జాతకం పట్టి మీకు కుదిరించే అరేంజ్ మ్యారేజ్ అంటారు అరేంజ్ మ్యారేజ్ అవకాశం ఎక్కువ ఉంటే రెండు వేల ఇరవై ఆరులో పెళ్లి యోగం ఉందమ్మ కానీ దీని నుంచి బయటపడే దానికి మీరు చేసిన తెలుగులో కంపు రూపీ అంటారు ఫోర్ క్యారెట్ దాంతో పాటు ముత్యం ఫోర్ క్యారెట్ ఈ రెండు రూపాయలు పెట్టుకుని పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా ఓకే థ్యాంక్ యూ రజా గారు మా ప్రేక్షకులకు ఎన్నో పరిష్కార మార్గాలను తెలియజేస్తారు థ్యాంక్ యూ ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు ఓకే కాల్ కలవని వారు డిసప్పాయింట్ కావద్దు రజ గారికి అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్గా మీ సమస్యలను తెలియజేయండి పరిష్కార మార్గాలు తెలుసుకోండి ఇది వాళ్ళకి శుభమస్తు నమస్తే